ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా డైలీ అప్డేట్ మీరు నోటిఫికేషన్ పొందుతారు. హలో హాయ్ ఫ్రెండ్స్, నా శ్రీకర్, మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియో మీకు వాట్సాప్కి సంబంధించిన టాప్ 3 ఫీచర్స్ గురించి ఇవాటి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. సో లేటెస్ట్గా వచ్చిన టాప్ 3 ఫీచర్స్ గురించి ఇవాటి వీడియో, వాట్సాప్లో సంబంధించిన అన్ని ఫీచర్స్ ఇవాటి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ ఫీచర్స్ ఏంటి తెలుసుకోవాలి ముందు వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ టాపిక్. ఫ్రెండ్స్, నా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్స్ పెడతాను, సో చెక్ చేయండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఈ టాప్ 3 సెట్ ఫీచర్స్లో ఒక ఫస్ట్ ఫీచర్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మీకు ముందుకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వాట్స్బబుల్. ఈ అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్స్ పెడతాను, సో చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందంటే జనరల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు మార్నింగ్ మీరు నార్మల్గా ఆన్లైన్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఏదైనా మీకు మెసేజ్ పెట్టినప్పుడు మీరు మెసేజ్ రిప్లై చేయకపోతే వారు వాళ్ళు ఫీల్ అవ్వడం, లేకపోతే లోపల అంటే వాళ్ళు మీరు ఎందుకు మెసేజ్ రిప్లై చేయాలనుకుంటారు. సో ఫ్రెండ్స్, అలా కాకుండా మీరు ఆన్లైన్ లేకపోయినా కూడా మీకు ఏంటంటే వాళ్ళ మెసేజ్ ఎలా రిప్లై చేయాలో చూపిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సింపుల్ ఏమో సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఆన్లైన్ లేకపోయినా కూడా మీరు సింపుల్గా మెసేజెస్ రిప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సింపుల్ కొన్ని పర్మిషన్ గ్రాంట్ చేసుకోవాలి ముందుకు అప్లికేషన్ అది కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రైట్ సైడ్ ట్యాప్ చేసి సింపుల్గా చూసుకోవచ్చు నోటిఫికేషన్ యాక్సెస్ అండ్ చూసుకోవచ్చు. స్టార్ట్ మీ ట్యాప్ చేయడం ముందుగా, స్టార్ట్ మీ ట్యాప్ చేస్తే చూసుకోవచ్చు ముందుగా బ్రాండ్ అప్లికేషన్ ఇచ్చేసాను ముందుగా. సో ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఎంత ముందుగా ఎనేబుల్ చేసుకోవాలి పర్మిషన్స్ అన్నీ చూసుకోవచ్చు. ఈ విధంగా నేను ఎనేబుల్ చేసుకుంటున్నాను, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ మీ ట్యాప్ చేస్తాను. సో స్టార్ట్ మీ ట్యాప్ చేసిన వెంటనే చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఓకే మీద ట్యాప్ చేస్తే చూసుకోవచ్చు సింపుల్గా. మీరు చూసుకోవచ్చు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా మీరు ఎవరి మెసేజ్ అయినా సింపుల్గా మీరు వాళ్ళ మెసేజ్ని రిప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సేమ్ సింపుల్గా టెస్ట్ బబుల్ మీద ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ బబుల్ మీద ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు వచ్చిన మెసేజ్ అన్ని ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది ఈ వాట్సాప్ యాప్లో. సో చూసుకోవచ్చు మనకి పైన అప్లికేషన్ చూసుకోవచ్చు. ఈ బబుల్ ఐకాన్ మీరు ట్యాప్ చేశాను అనుకోండి, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇప్పుడు పబ్లిక్ అయిన మీరు ట్యాప్ చేశాను, ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏంటంటే ఇక్కడ మీరు రిప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ రిప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే రిప్లై చేసామంటే మీకు వాట్సాప్ త్రూ వెళ్ళదు, ఇక్కడ ఈ అప్లికేషన్ త్రూ వెళ్తుంది. మీరు ఆన్లైన్ లేకపోయినా కూడా వాట్సాప్ మెసేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సెకండ్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ చిల్లర చూసుకోవచ్చు మీ వాట్సాప్ స్టేటస్ ఏది ఉందో. మీరు డైలీ వాట్సాప్ స్టేటస్ చూస్తారు మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా కావచ్చు, కానీ మీరు వాట్సాప్ స్టేటస్ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు స్టేటస్ చూసారా లేదో అని చెప్పి. సో అలా కాకుండా మీరు వాట్సాప్ స్టేటస్ ఎవరిది చూసినా కూడా వాళ్ళకి రావద్దు అని చెప్తే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంట్లో సింపుల్ 3 డాట్స్ మీరు ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీరు ట్యాప్ చేసి నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి అని ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైవసీ అని ఒక ఆప్షన్ దొరుకుతుంది మనకి, చూసుకోవచ్చు. అకౌంట్ మీద ట్యాప్ చేసి ప్రైవసీ మీద ట్యాప్ చేసి చూసుకోవచ్చు మనకి. ఇక్కడ మనకి రీడ్ రిసిప్ట్స్ అని ఒక ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని డిసేబుల్ చేశారనుకోండి ఆటోమేటిక్ ఏంటంటే మీరు ఎవరి స్టేటస్ చూసినా కూడా మీకు ఏంటంటే వాళ్ళ స్టేటస్ చూసినట్టు రాదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదే సెట్టింగ్ అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జనరల్గా చూసుకోవచ్చు మీరు డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటారు వాట్సాప్ స్టేటస్. మీరు కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు, ఎవరైనా డైలీ అప్డేట్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెడుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, అలా కాకుండా మీరు పెట్టినప్పుడు ఓన్లీ మీరే చూడాలి, మీకు కావాల్సిన ఫ్రెండ్సే చూడాలంటే వేరే వాళ్ళు చూడొద్దు అని తెలిస్తే మనకు సింపుల్గా స్టేటస్ మీరు ట్యాప్ చేసి సింపుల్గా సేమ్ అదే ప్రొసీజర్, కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పైన స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసి ఓన్లీ మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ట్యాప్ చేసి సింపుల్గా మీరు ఎవరు కావాలో వాళ్ళు చూడనట్టు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.